ఆషాఢ మాసంలో బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారు శాకాంబరి అవతారంలో దర్శనమిస్తారు. 3 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు 3 రోజుల వరకు అమ్మవారిని శాకాంబరి దేవిగా దర్శనం చేసుకుంటే అన్నపానాదులకు లోటుందడని వేద పండితులు చెబుతున్నారు. శాకాంబరి అవతారంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజుల పాటు అమ్మవారు కనకదుర్గమ్మ ఆలయంలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి దేవిగా దర్శనమివ్వబోతున్నారు. అయితే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, శాకాంబరి దేవిగా అమ్మవారిని దర్శించుకుంటే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి, అవన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ వేద పండితులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి స్వామి, ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అమ్మవారిని అందరూ కూడా శాకాంబరి దేవిగా దర్శనం చేసుకుంటే అన్నపానాదులకు లోటు లేదు అంటారు, ఎలా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే పరిస్థితి? దుర్గే స్మృతా హర్షభీతమశేష జంతో స్వస్తే స్మృతా మతమతీవ శుభాన్ దదాసి దారిద్ర దుఃఖ భయహారిని కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రసిత్త. అమ్మవారు ఒకనొక సమయంలో రాక్షసులందరూ కూడా ఆ పరమేశ్వరుడిని ప్రార్థన చేసి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ వరాలన్నీ కూడా పొంది ఆ వరంతో ఈ భూలోకము మానవలోకము అట్లాగే దేవలోకాలన్నీ కూడా అలకులోలం చేస్తున్న సమయంలో మానవులు మునులు దేవతలందరూ కూడా ఆ అమ్మవారిని ప్రార్థన చేయగా అమ్మవారు శాకాంబరీదేవిగా అవతరించి మనకి సకాలంలో పంటలు పండి సకాలంలో మనకి ఆహార పదార్థాలన్నీ కూడా అందే విధంగా అమ్మవారు శాకాంబరీదేవిగా మనకి అవతరించి ఆ శాకాంబరీదేవి అనుగ్రహం వల్ల మనకి సకాలంలో మనకి కూరగాయలు కానీ పాడి పంటలు అన్నీ కూడా సకాలంలో మనకి అన్నీ కూడా అందేటట్టుగా అమ్మవారి అనుగ్రహం వల్ల మనం సుభిక్షంగా ఉంటున్నాం ఈ భూలోకం అంతా కూడా. అట్లాంటి శాకాంబరీదేవి అమ్మవారిని మనం ఈ రోజున ఆషాఢ శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజున మనం అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో మనం ఈ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలంతా కూడా పండి మనకి ఎటువంటి అన్నపాదాదులు లోపం లేకుండా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఇట్లాంటి అమ్మవారిని దర్శించినట్టయితే మనకు కూడా ఎటువంటి దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారానికి ఎన్ని కూరగాయలు అవసరమైన ఉంటాయి? ఇలా ప్రతి సంవత్సరం లాగానైనా ఈ సంవత్సరం ఏమైనా అదనంగా చేయడం జరిగింది? ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతూనే వస్తున్నాయి. ఒక సంవత్సరం 10 టన్నులు వచ్చినాయి, తర్వాత 15 టన్నులు వచ్చినాయి, ఇవాళ 40 టన్నుల దాకా కూడా భక్తుల ద్వారా ఇక్కడ మనకి డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. శాఖలన్నీ కూడా భక్తిగా ఇక్కడ అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారికి నివేదన పెట్టిన శాఖలతోటి మనం కదంబ ప్రసాదం కూడా తయారు చేసి భక్తులందరికీ కూడా ఈ 3 రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి దాకా కంటిన్యూషన్ ఆ ప్రసాదాన్ని కూడా మనం పంచిపెట్టడం జరుగుతోంది. ఆ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా ధన్యులు కావాలని కోరుకుంటున్నాం. కదంబ ప్రసాదం స్వీకరించి ఎవరైతే దర్శించుకున్న తర్వాత కదంబ ప్రసాదం స్వీకరించి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా అన్నపానాదులకు లోటు ఉండదు, ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పేసి కూడా వేద పండితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ విజయవాడ, ఇంద్రకీలాద్రి.